బ్రేకింగ్ న్యూస్. నంద్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒక బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు మరో తరగతి లోపు చదువుతున్న కొంతమంది విద్యార్థులు. సుమారుగా ముగ్గురు ఈ గ్యాంగ్ రేప్ లో పాల్గొన్నట్టు తెలుస్తోంది. ముగ్గురు బాలురు, వారంతా కూడా 10th class లోపే, అంటే బహుశా 6th, 7th, 8th ఆ క్లాస్ లో ఉంటుంది. సో ఆ క్లాస్ చదువుతున్నటువంటి ముగ్గురు బాలురు కూడా ఒక బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఏకంగా అత్యాచారానికి పాల్పడమే కాకుండా పగిడేల మండలంలో చోటు చేసుకుంది ఘటన. బాలిక మిస్సింగ్ పై కేసు నమోదైంది. అయితే మిస్సింగ్ కేసు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది గ్యాంగ్ రేప్ అంశం. ఇక పోలీసులు అదుపులో ప్రస్తుతం ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. ఇక బాలికపై అత్యాచారం చేసి మళ్ళీ లిఫ్ట్ కెనల్లో పడవేశారు ఆ ముగ్గురు బాలురు. సో మొత్తం మీద ఏంటంటే ఒక బాలికని అత్యాచారం చేసి అది కూడా 10th తరగతి లోపు చదువుతున్నటువంటి ఒక బాలురు విద్యార్థులు ముగ్గురు వ్యక్తులు. ఈ ముగ్గురు కూడా బాలికను అత్యాచారం చేసి కెనాల్లో పడవేశారు. ఆ తర్వాత కాలువలో బాలిక మృతదేహం కోసం వెలుకుతున్నారు ప్రస్తుతం పోలీసులు. సో ఈ విషయం ఆలస్యంగా వెళ్ళలోకి వచ్చింది. 10th తరగతి లోపే చదువుతున్నటువంటి ముగ్గురు బాలురు ఒక బాలిక, సుమారుగా 8 ఏళ్ల వయసు గల ఒక బాలికని అత్యాచారం చేసి ఆవిడని, ఆ బాలికని ఒక కెనాల్లో పడవేశారు మల్యాల లిఫ్ట్ కెనాల్లో. ఈ ఘటన చాలా ఆలస్యంగా వెళ్ళలోకి వచ్చింది. మొదట మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో ఈ విషయం వెలుగు చూస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచార ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. ఎస్ హుస్సేన్, సో బాలిక 8 సంవత్సరాల బాలికని 10th తరగతి చదువుతున్నటువంటి కొన్ని విద్యార్థులు, 10th తరగతి లోపు చదువుతున్న విద్యార్థులు అత్యాచారానికి చేయడం అనేది సంచలనం రేపుతోంది. గ్యాంగ్ రేప్ గా చెప్తున్నారు. సో ఏ రకంగా జరిగింది? వీరంతా ఒకే స్కూల్ కు సంబంధించిన వ్యక్తుల? అసలు వాళ్ళలో ఇటువంటి ఆలోచన ఎటువంటి విధంగా ఏర్పడింది? మనోజ్, నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ఘోరమైనటువంటి ఘటన జరిగింది. మల్యాలలో ఒక 8 ఏళ్ల బాలిక మీద అత్యాచారం చేసి హత్య చేసినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. 2 రోజుల క్రితము 8 ఏళ్ల బాలిక కనపడడం లేదని మిస్సింగ్ కేసుగా నమోదైంది ముచ్చమర్రి పోలీస్ స్టేషన్ లో. అయితే ఈ నేపథ్యంలోనే విచారణ చేసినటువంటి పోలీసులు పెద్ద ఎత్తున కూడా దర్యాప్తు చేశారు. మిస్టరీగా ఉన్నటువంటి బాలిక యొక్క మిస్సింగ్ హత్యగా మారింది, అత్యాచారం చేసి హత్యగా మార్చినట్టు ప్రాథమిక సమాచారం ప్రకారం తెలుస్తుంది. అయితే ఆ రంగంలో దింపినటువంటి జాగిలాలను మొత్తం ఇక్కడ పార్కు రోడ్డు నుంచి ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం వరకు వెళ్ళి అక్కడ జాగిలాలు ఆగిపోయారు. అక్కడ ఆగిపోవడంతో ఘటన ఆ మిస్సింగ్ మిస్టరీకి సంబంధించినటువంటి ఈ బాలిక ఈ పరిసర ప్రాంతాల్లోనే ఎక్కడైనా మిస్ అయిందా లేకపోతే పొరపాటున కాలువలో పడి చనిపోయిందా లేదనేటువంటి మీద దర్యాప్తు చేసేటువంటి క్రమంలోనే ఎవరైతే మైనర్ బాలిక బాలురు ముగ్గురు ఉన్నారో ఆ ముగ్గురు బాలుల పైన వాళ్ళ ఇంటి దగ్గరికి ఈ జాగిలాలు వెళ్ళినట్టు మనకు సంవత్సరం వాళ్ళని జాడ కనిపెట్టినట్టు ఈ జాగిలాల ద్వారా తెలుస్తుంది. అయితే అనుమానితుల్ని ముగ్గురు బాలురు అంటే ఒకరు 6వ తరగతి, ఒకరు 8వ తరగతి, 10వ తరగతి చదువుతున్నట్టు మనకు ప్రధానంగా తెలుసున్నటువంటి అంశము. అయితే ఆ 15 ఏళ్ల లోపు బాలులు హత్యాచారం చేసి హత్య చేశారంటే చాలా ఈ దారుణమైనటువంటి ఘటన. ఎందుకంటే చిన్న వయసులోనే క్రిమినల్ మైండ్ ఆ విద్యార్థులు చిన్న చిన్న మైనర్ బాలుల్లో డెవలప్ అవుతుందంటే భవిష్యత్తులో వాళ్ళ ఎలాంటి క్రిమినల్ మైండ్ గా మారి ఎలా సంఘ విద్రోహ శక్తులుగా ఎలా మారుతారనేది అమ్మాయి మిస్ అయినట్టుగా ఎప్పుడు తల్లిదండ్రులు గుర్తించారు? 3 రోజుల క్రితము ఈ బాలిక మిస్ అయినట్లు తల్లిదండ్రులు గుర్తించారు. అంటే సాయంకాలం వేళలను కనిపించకపోవడం, ఆ రాత్రి వేళలు ఎక్కడైనా వెళ్ళిందా అనేటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో గాలించడం ఇవన్నీ జరిగింది. అయితే మరుసటి రోజున పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయం స్థానికంగా ఉన్న నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి దృష్టి కూడా తీసుకోవడంతో బైరెడ్డి శబరి కూడా అల్టిమేటం జారీ చేసి 24 గంటల్లో మిస్టర్ని ఛేదించాలి, ఛేదించకపోతే తప్పనిసరిగా కఠిన చర్యలు ఉంటాయి, దీని మీద మీరు స్పందించాలి అని చెప్పి ఘాటుగానే దాన్ని ఛాలెంజ్ గా తీసుకున్నారు బైరెడ్డి శబరి. ఆ నేపథ్యంలోనే పోలీసులు అంటే ముగ్గురు బాలు ఎవరైతే ఈ యొక్క అఘాయిత్యానికి పాల్పడిన బాలురు కావచ్చు, లేకపోతే మీరు చెప్తున్నటువంటి 8 ఏళ్ల వయసు గల ఆ బాలిక, వీరంతా కూడా ఒకే స్కూల్ కు సంబంధించిన వాళ్ళ, ఒకే స్కూల్ లో చదువుకుంటున్నారా? అంటే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సింది మనోజ్. ఎందుకంటే ఈ బాలిక 8వ 3వ తరగతి చదివేటువంటి వయసు ఉండొచ్చు. ఎందుకంటే 8 ఏళ్ల బాలిక అంటే 8 ఏళ్ల పాప అంటే ఆ వయసు ప్రకారం చూసుకుంటే 3వ తరగతి చదువుతుంటే ఈ పిల్లలు కూడా హై స్కూల్లో చదివేటువంటి విద్యార్థులు. అంటే ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉంది అక్కడ, లేకపోతే ప్రాథమిక పాఠశాల వేరు ఉంటుంది, ప్రాథమిక హై స్కూల్ వేరుగా ఉండేదంటే మాత్రం ఇద్దరు ఒకే స్కూల్లో, 4కు సంబంధించి ఒకే స్కూల్ ఉండేటువంటి విద్యార్థులు అయితే కాదు, ఒకే ఊరికి సంబంధించిన వాళ్ళకి మాత్రం
స్పష్టంగా తెలుస్తోంది. అయితే సాయంకాలం వేళ పాప 8 ఏళ్ల బాలిక రోడ్డు పక్కన రోడ్ సైడ్ పార్క్ వద్ద కూర్చున్నటువంటి సమయంలో వీళ్ళు గమనించారు. వీళ్ళు తీసుకెళ్లి అత్యాచారం చేసిన తర్వాత భయపడి, అంటే వీళ్ళు ఏదైనా జరుగుతుందేమో ఇంటి దగ్గర పోయి వెళ్ళి చెప్తుందేమో అనేటువంటి అనుమానం వచ్చినటువంటి ఆ ముగ్గురు కూడా హతమార్చి అక్కడే ఆ కాలువలోకి తోసేసినటువంటి ఉంది. మల్యాల ఎత్తిపోతల పథకం ఆ గ్రామానికి పక్కనే ఉంటుంది. ఆ గ్రామం ఆ కెనాల్లో తోసేసినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే వీరంతా ఒకే స్కూల్ కి కాదని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఆ ప్రాథమిక పాఠశాలలో చదివేటటువంటి బాలిక 8 ఏళ్ల బాలిక ఉండొచ్చు, లేకపోతే ఈ ముగ్గురు కూడా హై స్కూల్ ఎడ్యుకేషన్ చదివేటువంటి వాళ్ళు కాబట్టి ప్రాథమికోన్నత పాఠశాల ఉన్నా కూడా అక్కడ 7వ తరగతి వరకే అవకాశం ఉంటుంది. సో ఆ ఇద్దరు కూడా వీళ్ళు వీరంతా కూడా ఒకే స్కూల్ కి చెందిన వారికి అయితే మనం చెప్పేటువంటి పరిస్థితి చెప్పుకోలేము. దీన్ని పూర్తిగా ఇంకా విచారిస్తున్నారు పోలీసులు. అయితే ఈ కేసు సంబంధించి అంటే ప్రస్తుతం ఇంకా బాలిక యొక్క మృతదేహం లభించలేదు, ఎటువంటి టెస్టింగ్ జరగలేదు, కానీ ఏ రకంగా అనుమానం వచ్చింది పోలీసులకి ఈ ముగ్గురు ఈ రకంగా చేశారని ఎప్పుడు వాళ్ళు నిర్ధారించుకున్నారు? అంటే ఎప్పుడైతే పోలీసులు ఆ బాలిక మిస్సింగ్ కేసు ఛేదించేందుకు జాగిలాలను రంగంలో దింపిన తర్వాత రోడ్డు పార్క్ ఎక్కడైతే పార్క్ రోడ్డు ఉందో అక్కడ నుంచి మల్యాల ఎత్తిపోతల పథకం దగ్గరకు వెళ్ళి అక్కడ కుక్క అక్కడ ఉన్నటువంటి జాగిలాలు ఆగిపోవడం, అయితే అనుమానితులుగా ఉన్నటువంటి ఈ ముగ్గురు మీద వాళ్ళ ఇళ్ళ దగ్గరకు వెళ్ళి ఈ జాగిలాలు ఆగిపోవడంతో అనుమానితులుగా మాత్రమే వాళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే వాళ్ళు చెప్పినటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే మేము అత్యాచారం చేసి ఇట్లా భయపడి ఇట్లా చేశామనేటువంటి అటు కెనాల్ తోసేశామని ప్రాథమికంగా చెప్పినట్టు అటు పోలీసులకు సమాచారం ఉన్నట్టు చెప్తుంది. తప్ప ఇంకా అధికారిక బాధలు చెప్పారా ఈ విషయం అంతా కూడా ఈ రకంగా జరిగినట్టుగా పోలీసులకు వాళ్ళు చెప్పడం జరిగిందా? పోలీసు అదుపులో ఉన్నటువంటి బాలుడు చెప్పినట్లు ప్రాథమికంగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే అధికారికంగా మాత్రం పోలీసులు వెల్లడించాల్సి ఉంది మనోజ్. రైట్ హుస్సేన్, ఇక ఓవరాల్ గా నంద్యాల జిల్లాలో జరిగింది ఈ ఘటన. 10వ తరగతి లోపు చదువుతున్నటువంటి ముగ్గురు బాలురు ఒక 8 ఏళ్ళ వయసున్నటువంటి ఒక బాలికని అత్యాచారం చేసినట్టుగా ఒక ఘటన ఆలస్యంగా వెళ్ళలోకి వచ్చింది. 3 రోజుల క్రితమే ఆ బాలిక మిస్ అయినట్టుగా అక్కడ తప్పి బాలిక యొక్క తల్లిదండ్రులు గుర్తించారు, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఇందులో భాగంగా విచారిస్తున్న నేపథ్యంలో గాలింపు చేస్తున్న నేపథ్యంలోనే ఈ ఘటన వెలుగు చూసింది. డాగ్ స్క్వాడ్ ఆధారితంగా ఆ బాలికని కెనాల్లో పడవేసినట్టుగా డాగ్ స్క్వాడ్ కొంత నిరూపించారు, అక్కడ చూపించాడు తెలుస్తోంది. ఆ తర్వాత ఏం జరిగింది అన్నట్టుగా కొన్ని అనుమానితుల విషయాన్ని కనుక విచారించిన తర్వాత ఆ ముగ్గురు బాలురు కూడా ఈ విషయాన్ని చెప్పినట్టుగా ఏం జరిగింది, ఏ రకంగా అత్యాచారం చేశారు, ఆ తర్వాత మల్యాల కెనాల్లో ఏ రకంగా పడవేశారన్న విషయాన్ని ఆ బాలురే ఆ విద్యార్థులు చెప్పినట్టుగా పోలీసులు చెప్తున్నట్టు తెలుస్తోంది. సో ఏదేమైనా కూడా మీరు గమనించాలి, ఇక్కడ 10వ తరగతి చదువుతూ లోపునటువంటి ఆ విద్యార్థులు బాలురు ఇటువంటి ఘటనకు ఒడిగట్టారంటే దానికి ముమ్మాటికి కారణం తల్లిదండ్రుల నిర్లక్ష్యమే. మీరు ఫోన్స్ ఇస్తూ ఉంటారు, ఆ ఫోన్స్ లో ఇవాళ రేపు ఏది చూసినా కూడా మనకు అర్ధనగ్నంగానే కనబడుతుంది. ఎందుకంటే సినిమాల్లో ఇదే బూత్ కంటెంట్ కనబడుతున్నాయి, ఫోన్లో రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా ఇదే పేట్రెగిపోతోంది, అశ్లీలతనే ఎక్కువగా కనబడుతున్న పరిస్థితి కనబడుతోంది. బేసిక్గా ఆ వయసులో పిల్లలు పాజిటివ్ కంటే నెగిటివ్ వైపు ఎక్కువగా వెళ్తూ ఉంటారు. అదే సమయాల్లో వాళ్ళు సినిమాలు చూసో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా కొన్ని అశ్లీలమైనటువంటి చిత్రాలు చూసో ఇవన్నీ చూసి కూడా వాళ్ళు మోటివేట్ అవుతుంటారు, వాళ్ళు ఒక బీజం పడుతోంది నెగిటివ్ అనేది. దీని కారణంగా మీరు గమనించాలి, 10వ తరగతి లోపు చదువుతున్న విద్యార్థులకి ఏం తెలుస్తోంది, ఇంత బహుశా వాళ్ళకు ఇంత చేయాలి, అత్యాచారం చేయాలి, హత్య చేయాలని ఏ రకంగా వాళ్ళు ప్రేరేపించబడుతున్నారు. ఎస్, ఆ రూట్ కాజ్ ని ఆ యొక్క బీజం పడేటువంటి సిచ్యువేషన్ ముందుగా మనం తొలగించి వేయాలి. ఇక్కడ తప్పు అనేది డెఫినెట్ గా పిల్లల తల్లిదండ్రులది కూడా ఉంటుంది. పిల్లల తల్లిదండ్రుల యొక్క నిర్లక్ష్యం మూలంగానే డెఫినెట్ గా ఇది జరుగుందంటూ కూడా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. 10వ తరగతి లోపు చదివేటువంటి ఆ ముగ్గురు పిల్లలు ఒక బాలికపై గ్యాంగ్ రేప్ జరగడం ఏంటి, గ్యాంగ్ రేప్ కి పాల్పడడం ఏంటి, ఇదంతా కూడా ముమ్మాటికి సోషల్ మీడియా, సినిమాలు, ఇతరత్ర మాధ్యమాల ద్వారా వాళ్ళు చూసినటువంటి ఘటనలే. ఇవన్నీ కూడా అక్కడే రూట్ కాజ్ పడింది, వీటన్నిటికి బీజం పడింది అక్కడ. సో ముమ్మాటికి పిల్లల యొక్క తల్లిదండ్రుల యొక్క నిర్లక్ష్యమే ఈ ఘటనకి కారణంగా మనం భావించవచ్చు. సో డెఫినెట్ గా మీరు కూడా మీ పిల్లల్ని ఒక కంట కనిపెట్టండి, ఏం జరుగుతోంది వాళ్ళకి. మీరు చాలా స్మార్ట్ గారే, మా అబ్బాయి గేమ్స్ ఆడుతున్నాడు, మా అబ్బాయి చాలా గూగుల్ ఓపెన్ చేస్తున్నాడు, మా అబ్బాయికి యూట్యూబ్ తెలుసు, ఇన్స్టాగ్రామ్ తెలుసు, చాలా చిన్న వయసులోనే ఆయన కనిపెట్టాడు, చాలా తెలివితేటలున్నట్టుగా మనం భావిస్తూ ఉంటాం. కావన్నీ కూడా తెలివితేటలు కాదు, అది తెలివితేటలుగా భావించాలి.
నెగిటివ్ వైపు మీ పిల్లవాడు వెళ్తున్నట్టుగా మీరు ముందుగానే భావించాలి. నెగిటివ్ వైపు మీ పిల్లవాడి మైండ్ ఆలోచనలు మారుతున్నట్టుగా మీరు ముందుగానే గమనించాలి. సో మీరు ఏం చేయాలంటే ఫోన్స్ ముందుగా వాళ్ళని తీసుకోండి. ఇటువంటి సినిమాలు ఈ మధ్య మనం చూస్తూ ఉంటాం, సినిమాల్లో కూడా చాలా పెద్ద ఎత్తునే ఇది పేటరేగిపోతుంది. బహుశా ఆలయాల్లో భక్తి గీతాలు మనం తరచుగా ప్రతిరోజు వింటామో లేదో తెలియదు, కానీ మనం చూసే ప్రతి సినిమాలో కూడా ఐటమ్ సాంగ్ అనేది కామన్గా మారింది. నేను కరెక్ట్గా ఆ సినిమాల వల్లే ఈ రకంగా జరుగుతుందని చెప్పలేను, ఈ సినిమాల వల్లే ఇటువంటి సాంగ్స్ వల్లే జరుగుతుందని చెప్పలేదు, నేను చెప్పను కూడా. కానీ అవి పిల్లల మనసులో, పిల్లల మైండ్లో ఒక నెగిటివ్ ఆలోచన క్రియేట్ చేస్తున్నాయి. ఇక్కడ జరిగిన ఘటనకి ఇవన్నీ ఉదాహరణ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, 10వ తరగతి లోపు చదివేటువంటి విద్యార్థులకి, ఆ బాలులకి, ఆ విద్యార్థినికి ఏ రకంగా ఇటువంటి ఆలోచన వచ్చింది, వాళ్ళు ఏమైనా ఆ పుట్టుక నుంచి ఈ రకంగా నేర్చుకొని వచ్చారా, కాదు కదా, పూర్తిగా కూడా వాళ్ళ చుట్టూ జరిగేటువంటి ఆ అశ్లీలతని, ఆ సినిమాలని, వాళ్ళ చుట్టూ జరిగేటువంటి ఎన్విరాన్మెంట్ గమనించే ఈ రకంగా ఈ ఘటనకి పాల్పడి ఉంటారు బహుశా. సో మీరు కూడా లేటవ్వండి పేరెంట్స్. సో దయచేసి మీ పిల్లల్ని ఓ కంట కనిపెట్టండి, ఏం జరుగుతోంది, వాళ్ళ మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి, వాళ్ళ మైండ్లో ఎటువంటి నెగిటివ్ థింగ్స్ దొరుకుతున్నాయి, వీటన్నిటి కంట కనిపెట్టాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మీ పైన ఉంటుంది. సో అందరు కూడా మీ పిల్లల్ని కనుక కంట కనిపెడితే మనం ఒక్కై వంగందే మానవ వంగిన అన్నట్టుగా, మీరు చిన్నతనంలోనే ఇటువంటి అశ్లీలతని మీ పిల్లల మైండ్లో నుంచి కనుక తొలిచివేయగలిగితే వారు డెఫినెట్గా ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది, చదువుల పట్ల రాణించగలుగుతారు, స్పోర్ట్స్ పట్ల రాణించగలుగుతారు, ఒక తెలివితేట గల వ్యక్తిగా ముందుకు వెళ్ళగలుగుతారు. కానీ చిన్న వయసులోనే ఫేస్బుక్ ఓపెన్ చేసినంత మాత్రాన, గూగుల్ ఓపెన్ చేసినంత మాత్రాన, యూట్యూబ్లో వీడియోస్ ఓపెన్ చేసినంత మాత్రాన, హీరోని గుర్తుపెట్టినంత మాత్రాన, సినిమా సాంగ్స్ని గుర్తుపెట్టినంత మాత్రాన వాళ్ళకి తెలివితేటలున్నట్టు కాదు. అది అంతా కూడా వాళ్ళ యొక్క మైండ్ని మీరు వేరే పక్కదారి పట్టిస్తున్నట్టుగా అవుతుంది. సో అలాంటి కావాల్సిన బాధ్యత కర్తవ్యం మీపైన ఉంది. నంద్యాలలో జరిగింది ఒక ఘటన, 8 ఏళ్ల బాలికపై 10వ తరగతి లోపు చదువుతున్నటువంటి 3 విద్యార్థులు అత్యాచారానికి, గ్యాంగ్ రేప్ కి పాల్పడి ఓ కెనాల్లో పడవేసినట్టుగా ఒక విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.